హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. Yeah.
ஜம்பகிரி
నీళ్లు అన్నల మీదకి వెళ్ళి పోతే పాపం లేదు. అన్నలు తాను వేసిన నీళ్లు చెల్లె మీదకి వెళ్ళి పోతే అన్నయ్యలకు పాపం. మీరు మీద పడిన పోయి తానం చేయలి, మీరు కింద పడిన పోయి తానం చేస్తాం అన్నా నా మొదలు దీని బాబు. మనం ఒక్క తల్లి ఇద్దరు పుత్రులు ఉంటుంది
అయితే మనం ఒక తల్లి కానీ బిడ్డ ఒక కత్త కోడలు ఇంటికి నీది పెద్ద కోడలు పూల వాళ్ళు దొరుకుతాన్ని చెల్లే మీది పరంగా తయారు చేసిన అన్నం కావాలి అదే నేను వస్తున్నా మీది పరంగా కత్తలు అయితే ఇప్పుడు మనం ఒక్క తల్లి కదా ఒక్క అత్త కూడా అయితే వాక్కలు ఇంట్లో బట్టి మా చెల్లె నేను శరీరార్థ రాజ్యం అని అనుకున్నాను నాకు అర్ధోష కాలం అనదు అయితే మన అత్త ముసల్తానికి కూడా అన్నట్టు ముసల్తానికి దసర్రైకి అన్నట్టు ఇద్దరు ఓరగల్ల గాని మన అలగబెట్టి చేతులు పెట్టి వరదచ్చు చెల్లె ఈ పోడు భూమి మీద బతుకుతే 2 వేల సంవత్సరం పోయి 3 వేల సంవత్సరం కదా నాకు అడదోష కాలం అడగరా చెల్లే డబ్బులు ఈ పోరు భూమి మీద బతుకుతే అవే నేను బిడ్డ నీ ముచ్చల సార్లు కూడా ఏ ముచ్చలమ్మా మీది చెప్పాలి మాకు ఛాయ్ ఏమద్దు ఇలా మేము ఒక్కపోద్దు శనివారం వెంకటేశ్వర సార్ మేము అత్త మా లక్ష్మీ రాజు ఉన్నాం మేము అయితే మా అత్త సాముందుకే ఈ అత్త ఇలా సచ్చిపోయినాక ఆడ ఆడ కూర్చొని ఏడుతాను ఎప్పుడు ఇవ్వాలని చెప్పుకున్నా చెల్లే ఈ పోరు భూమి మీద బతుకుతే 60 లేని పుల్ల 60 లక్షలు 70 లక్షలు వచ్చి పెళ్లి చేయంట ఇంతకెళ్ళి 60 లక్షలు పోవద్దు 70 లక్షలు పోవద్దు 3 వేల సంవత్సరం కావద్దు 2 వేల సంవత్సరమే కావాలి అట్లన్నైతే ముగ్గురు కొడితే 3 వేల సంవత్సరం 4 వేల అవుతుంది ఇంకా 5 పోరు మేము ఒక్క తల్లి కానీ బిడ్డలు ఒక్కత్త కోడలు పెద్ద కోడలు చెల్లే ఏం లేదు 2 వేల సంవత్సరం కావాలంటే ఈ పోరు నుండి ఈ పోరం తీసి అగ్గంగల వారి అదే లేరే చిన్నపుక్కలు బొచ్చాను అని మా దేవుడు కోళ్ళు అత్తదామన్న చేతుల కాలమే వేసిపోయింది నీ కా కొడుకు లేరు నాకు బిడ్డ లేరు చిరొక్కలం చాదుకున్నాం రాజమేది చిరొక్కలం చాదుకున్నాం మన కొరకు నేను మన సముద్రం పెద్దది కావాలి మనం శ్రీభద్రంగా కొట్టాలి ఇది అంటది కానీ శరవులు దాడుకున్నాం అక్క పక్క ఇంటికి నేను పెద్ద కొడలు కాబట్టి నువ్వు నా మారిన పోతే ఏర్పడినాడు వెళ్ళిపోయా కూడా నీకు పంచి ఏమచ్చు వెళ్ళిపోయా కూడా మంచి నాకు ₹100 పెడితే 1 కిలో వాడే పరమోసిపోతాడు ఆ వెళ్ళిపోయా నాకే వద్దు కానీ నా మోనికి నీ మోనికి 20 సంవత్సరం ఇద్దరు మొగలు నీకు 2 సంవత్సరం అయ్యా అక్క పూలవా మా పూలవాది ఏదని మా ఇల్లు బొక్కు బొక్క అంటే బొక్కు బొక్కు అని 30 ఏళ్ళ సార్ అవుతాను ఒక్క 10 ఏళ్ళారా నాకని అర్థం అంటది 3 ఏళ్ళేనా చెల్లెలా నీకేమనగా ఈ పూర కలదత్తే కొడుకుతుంది పీడవత్తది నీ కర్త రాజ్యం నా కర్త రాజ్యం అవుతుంది మన అత్త ముసతాడి కుస కూడా అన్నట్టు పోరి పోరని కానీ మన చేతిలో పెట్టి వాడు అనుకోడు అన్నట్టు మన దరగా పెట్టి మన కలేసి మన చేతిలో పెట్టి సచ్చింది అవతోని బాటుగా బిడ్డ చచ్చిపోవాలి అవతోని బాటుగా ఈ పూర చచ్చిపోవాలి రొట్టెకళ్ళు పట్టిందు మాయమ్మ ఎత్తండు ఎత్తండు
ఇలాంటి పోరు సావు ఒరి ముఖ్యమైన చెల్లె నీ కదా నాకు ముఖాలు మనం నీళ్ళ కట్టి అవ బాకీ చేస్తున్నా ఏ బాకీ చేద్దాం దోషంతో నీళ్ళు కట్టబోతంటే పెద్దవాళ్ళు చిన్నన్న చేతులు తమ్ముడు వచ్చిండు ఆ పిల్లల కదలవాడు పట్టినప్పు ముఖం నాసు కప్పింది ముఖం నాసు కప్పినప్పుడు తమ్ముడు చెల్లెని ఏర్పాటు చేయలే వాళ్ళు ఇతరులు కన్నదిరా వీళ్ళమ్మో లంగై కన్నదా దొంగై కన్నదా పరాయి వారి 10 రూపాయలు కాసేపటి పక్కన కొంగేసి కన్నదా ఈ పొరలు ఉండే పదనమని కనికంగా పాలు చేసిన వీళ్ళమ్మా ఒక్కొక్క మాట్లాడుకుంటా ముఖం మీకు నాశేసినప్పుడు ఏ తల్లి అన్న పిల్లల కోరి మనం అనరాని మాటలు అన్నవరా తమ్ముడా మన చెల్లె దివని తమ్ముడు దివసేన రాదు తమ్ముడా వారి వల్ల ఎదురు వచ్చినాం చెల్లె తమ్ముడు గంగరెత్తవాడరే నన్ను గత చెప్తా నన్ను స్థలవాడు నన్ను స్థలవాడు రోగలు పడ్డ కారం ముద్ద రోగలు పడ్డ కారం ముద్ద ఇక్కడ పెట్టినా బగ్గు బగ్గు ఇక్కడ పెట్టి ఉరికిపోయి కూర కూసా
అంటే అమ్మశాలి కాబట్టి నవ్వుతే వాళ్ళు అనుకుంటారు అని కొంగప్పుకొని అవుతారు. చెల్లే రంగ నేర్చినమ్మ బొంగ నేర్వాలే, తొమ్మికేమో ఉరుకుడు లావు, ఉరికినాక దొరికితే బొంగ రావాలే. దొంగతనం చేసుడు కాదు ఉరికరాలు, ఉరికి బోలంటే దొరిక రావాలి. నేను ఆకి తీసుకొని తెల్లారాగా ఏడ్చి ఇంటి పక్క చూసి అయ్యో కొండ గంటగా ఏడవట్టని ఆఖరికి వచ్చిన బిడ్డ అన్న ఊకోసుకరావాలి చేసుకదా చేసుకురాగాని బిడ్డ అరకిలో ఊకో చేసుకురా, అరకిలో ఊకోల కలియావాకు పల్లీలు పుట్టాలు వసేసుకురా అన్న. నువ్వు ఇంటి ముందుకు ఆగాంధీ ఇంటి ముందరికి వెళ్ళి ఎత్తావా ఎవరన్నా చూస్తారు, ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మన పదిచేళ్ళ పెట్టిపోమ్మన్న. మా ఇంటి పక్క పోయి పదిచేయండి యా చెట్టుకి పెట్టి చేయండి యా ఇంటి ముందు రాగానే చెల్లెని పెట్టుకుని అవతల తల్లి వేస్తాను చెప్పినా కానీ పత్ర పోయి పచ్చటి కింద ఉన్న అరకిల ఉప్పు తిన్న ఒక్క చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.